రాత్రి మీరెందుకు ఏడ్చారు? ఏంటి, నేనేడ్చానా? నేనేడవడం ఏంటి? అదేంటి, మీరు ఏడ్చిన విషయం మీకు గుర్తులేదా? నేనొచ్చి పలకరిస్తే సమాధానం కూడా చెప్పలేదు. రెండోసారి తరచి తరచి అడిగితే ఏ సమాధానం చెప్పకుండా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు కదా. రాత్రి నుంచి నేను చాలా టెన్షన్ పడ్డాను. మీరు ఆవేశంలో నిరాశలో ఏం చేసుకుంటారోనని భయపడ్డాను. అసలు ఏం మాట్లాడుతున్నావు తరుణ్? నేనేడవడమేంటి, నువ్వొచ్చి పలకరించడమేంటి, నేను పరిగెత్తి తలుపులేసుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు ఎందుకు సౌమ్య ఇలా ప్రవర్తిస్తుంది? తను ఏమన్నా మెంటల్గా బ్యాలెన్స్ తప్పిందా? వేరేదన్నా మానసిక ఇబ్బందికి గురైందా? నేను చాలా డిస్టర్బ్గా ఉన్నానరా, ఇవాళ హాస్పిటల్కి వచ్చే మూడ్ లేదు. వాట్? హాస్పిటల్కి వచ్చే మూడ్ లేదా? డ్యూటీకి డెడికేటెడ్ అయిన డాక్టర్ గుణశేఖర్ ఇలా మాట్లాడుతున్నాడా? హాస్పిటలే దేవాలయం, పేషెంట్సే దేవుళ్ళు అనే సర్జన్ గారేనా ఈ మాటలు మాట్లాడుతుంది? ప్లీజ్ శివ, ఇరిటేట్ చేయకు. లైఫ్లో ఫస్ట్ టైం నీ మాటలు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి, అందుకే అడుగుతున్నా. హాస్పిటల్కి రాలేనంతగా ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? ఎవరు నిన్ను డిస్టర్బ్ చేసింది? అన్నీ తెలిసి ఎందుకురా ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు. తెలుసా తెలియదా అని కాదు, అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు. మన మనసులో ఒకరి మీద ఒకరికి కోపం బలంగా స్థిరంగా ఉంది. అదంత తేలిగ్గా తొలగిపోదు. అదే మ్యాటరు. నాన్న ఊరెళ్ళాడు అనగానే తన బిలాంగింగ్స్ అన్ని తను సర్దుకుంది, నన్ను ఒక మాట కూడా అడగలేదు, అభిప్రాయం గురించి తెలుసుకోలేదు. వీడికి చెప్పేదేంటని ఒకరే కదా, ఆ మనిషికంతా అహంకారం ఏంట్రా? హలో, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అసలు వదిన నిన్ను ఎందుకు అడగలరా? నువ్వేమవుతావని అడగాలని రూల్ ఎక్కడుంది? అంకుల్ లేనప్పుడు అవసరం లేదనుకుంది, దాంట్లో తప్పేంటి? అవతలి వాళ్ళ ఆలోచనని అర్థం చేసుకోకుండా అహం పొగరు అనటం నీ తప్పు. అసలు మీరిద్దరు అంకుల్ దగ్గరికి ఏ ఒప్పందం ప్రకారం వెళ్తున్నారా? ఆయన సంతోషం కోసం, ఆయన బాగుండాలి అని, అంతే కదా? కానీ మీకోసం మీరు వెళ్ళటం లేదు కదా. ఎవరి కోసం మీరు వెళ్తున్నారో, ఆయనే అక్కడ లేనప్పుడు తనెందుకు రావాలి అనుకుంది, తప్పేంటి? నిన్నేదో పర్మిషన్ అడగలేదని నువ్వెందుకు నిలుగుతావు? ఉదయం ఎప్పుడు కరెక్ట్గానే ఆలోచిస్తుంది, నువ్వే ఏదో ఎక్స్పెక్ట్ చేసి అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తావెందుకు? నువ్వెప్పుడు ఆవిడకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావురా? అగ్రిమెంట్ ప్రకారం ఆలోచిస్తే తను నా దగ్గర పనిచేస్తుంది, నేనే బాసను కదా. అగ్రిమెంటు హాస్పిటల్కి సంబంధించింది, అంకుల్ దగ్గర అటెండ్ అవటానికి ఈ అగ్రిమెంట్కి సంబంధమేం లేదు. అయినా ఎమ్మెల్యే గారి ముందు జరిగిన డిస్కషన్ ప్రకారం ఎవరు ఎవరికి బాస్ కాదు, ఒకరు మరొకరికి సబార్డినేటు కాదు, ఇద్దరూ సమానమే కదా. నీ సుపీరియర్ ఫీలింగ్ ఏంటి? మీ నాన్నగారి ఆరోగ్యం కోసం అయ్యో పాపం అని తనొస్తుంటే నువ్వు పర్మిషన్ తీసుకోలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని రివర్స్గా తనని బ్లేమ్ చేయటం చాలా తప్పమ్మా. ఓకేరా, ఓకే, ఇద్దరం సమానమే అనుకుందాం. అలా అయినా ఓ కొలిగ్గా భావించి నా ఇంటెన్షన్ ఇది అని చెప్పొచ్చు కదా. కొలిగా కొలిగ్ అయితే హాస్పిటల్ వరకే, బట్ ఇది ప్రైవేట్ విషయం రా. అంకుల్ మీద కట్టిసీతో కలుస్తున్నారు, ఆయన ముందు తప్ప బయటకు వచ్చిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళవే కదా. అరే నాన్న విషయం కూడా నువ్వు ఆలోచించరా, ఆయన హాస్పిటల్లో లేనంత మాత్రాన పేషెంట్ కాకుండా పోరు కదా. ఆయన హెల్త్ కండిషన్ అంతంత మాత్రమే కదా, ఇప్పుడు లేరు కదా, పోని తర్వాత వచ్చాక వస్తానని చెప్పాలి కదా. ఏదైనా ఇది
చాలా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ రా. నీకేదో ప్రయారిటీ ఇవ్వలేదు, పొజిషన్ ఇవ్వలేదు, గొప్పగా చూడలేదనే కారణం మనసులో పెట్టుకుని పొగరు అంటున్నావు, కానీ పర్సనల్గా మీ మధ్య ఏముందని తను నిన్ను గొప్పగా చూస్తుంది? అయినా తను చెప్పింది కదా తనకు నువ్వు ఏమీ కావని. ఇంకెందుకు నీకు చెప్పాలి? నీకు నువ్వే పొగరు అనుకోవటం తప్ప. సర్లేరా, వదిలే. పేరుకి నువ్వు నా ఫ్రెండ్వే, కానీ ఆమె సపోర్టర్వేగా. నాకు డౌట్ వస్తుంది, నాన్న లేడని అక్కడికి రానిది హాస్పిటల్కైనా వస్తుందంటావా? నాన్నని పేషెంట్గా చూడని ఆవిడ మన పేషెంట్స్ మీద శ్రద్ధ పెడుతుందంటావా? నాకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వని మనిషి హాస్పిటల్కి వస్తుందో రాదో ఒకసారి కనుక్కోరా, ఎందుకైనా మంచిది. ఆవిడగారే, నిండా నూరేళ్ళు వదినకి. నీ ఆశీర్వాదాలు తర్వాత, ముందు మాట్లాడు. నేనా? ఫోన్ చేసింది నీకైతే నన్ను మాట్లాడమంటావేంటి? నేను తనతో మాట్లాడాను. తనకు నేనంటే అంత లెక్క లేనప్పుడు నేనెందుకు మాట్లాడాలి? వదిన ఫోన్ చేసిందంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. అనవసరంగా నోరు జారితే ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకం. నాకు ఇరుక్కోటి ఇష్టం లేదురా బాబు, నువ్వే మాట్లాడు. ప్లీజ్ శివ, ప్లీజ్ ప్లీజ్ శివ, మ్యాటర్ ఏంటో కనుక్కోరా. ప్లీజ్ ప్లీజ్ రా, మాట్లాడు మాట్లాడు ప్లీజ్. హలో గుణ. వదిన, నేను శివని. ఓ శివవా, గుణ లేడా? లేడు లేడు అంటే ఐ మీన్ ఉన్నాడు, కానీ బిజీగా ఉన్నాడు. సరే, కానీ బిజీగా ఉన్న సార్కి నా మాటగా ఓ విషయం కన్వే చేస్తావా? ఏమి విషయం వదిన? ఇవాళ నుంచి నేను హాస్పిటల్కి రావడం లేదు. అలా అని అగ్రిమెంట్ బ్రేక్ చేస్తూ పేషెంట్లని చూడనని కాదు, నా ఇంట్లో నుంచే నేను చూస్తాను. యోగా అవసరమని ఫీల్ అయిన పేషెంట్స్ని నా దగ్గరికే పంపించా. హాస్పిటల్లో నా అవసరాలు అనేవి ఉంటే చిత్ర కోఆర్డినేట్ చేస్తుంది, సరేనా? అదేంటి, హాస్పిటల్ అగ్రిమెంట్లో చిత్ర లేదు కదా? కావచ్చు, కానీ నాకు అసిస్టెంట్ అవసరమని ఎమ్మెల్యే గారి ముందు ఒప్పందం కుదిరింది కదా. కుదరదు. ఏంటి కుదరదని నువ్వెలా అంటావు? అది కాదు, అలా కుదురుతుందా అని అడుగుతున్నాను. హాస్పిటల్కి రావటం కుదరదని అన్నావు కదా, అందుకే అడుగుతున్నా. అవును, పేషెంట్స్ని మా ఇంటికే పంపించు, హాస్పిటల్కి రావడం కష్టం. ఈ విషయం గుణకు కూడా చెప్పు. అర్థం కాలా? అర్థం కావడం లేదా? ఇందులో అర్థం కానంత విషయం ఏం లేదు. అంటే అది, ఒక్క నిమిషం వదిన. చూడు శివ, మాట్లాడుతున్నది ఆడియో కాల్ అయినా అక్కడ సీన్ అంతా వీడియోలో నేను చూడగలుగుతున్నాను. మీ సార్ యాక్షన్, నీ వాయిస్ ఓవర్లు, డబ్బింగ్లు అవన్నీ ఎందుకులే, కానీ 5 నిమిషాలు ఆగి నేనే కాల్ చేస్తాను. మీ సార్ గారిని వివరంగా కనుక్కున్న తర్వాత చెప్పు. అర్థమైందా? ఉంటాను.